Andhra Pradesh Police. Andhra Pradesh Police lo vivida rakalaina vibhagalu untayi. Andulo mukhyamainadi CID, Criminal Investigation Department. Daniki additional DGP rank oka senior police officer adhinayataga untaru. Duradushtam mana Andhra Pradesh rashtramlo Jagan Mohan Reddy garu mukhyamantri ayin daggara nunchi CID ki ఒక ఆఫీసర్ అడిషనల్ డీజీగా ఉన్నారు. ఆయన ఎందుకో కారణాలైతే తెలియదు కానీ అధికార పార్టీకి దాసోహం చేస్తూ ఉన్నారు. సిఐడి మొత్తం కూడా దాసోహం. ఈ మాట చెప్పడానికి కొంచెం నేను బాధపడుతున్నా యాజ్ ఎ ఫార్మర్ పోలీస్ ఆఫీసర్, కానీ వాస్తవం నిజం చెప్పక నాకు తప్పటం లేదు. దాసోహం చేస్తూ ఉన్నది సిఐడి అధికార పార్టీకి. క్లిష్టమైన కేసులు దర్యాప్తు చేయవలసింది సిఐడి బాధ్యత. అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులు, మొండి కేసులు, లోకల్ పోలీసు చేయలేక చేతులు ఎత్తేసిన కేసులు వీళ్ళు దిగుతారు రంగంలోకి. సిబిఐ ఏ రకంగా దేశవ్యాప్తంగా ఉన్న కేసుల్లో సిబిఐ రంగంలోకి దిగుతుందో, రాష్ట్రంలో సిఐడి ఆ రకంగా రంగంలోకి దిగుతుంది. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు బాధ్యత విస్మరించింది సిఐడి. వారి విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా విస్మరించింది సిఐడి. తూతూ మంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎవరన్నా మాట అంటే వాళ్ళని పట్టుకోవటమే ఇప్పుడు ఈరోజు డ్యూటీ సిఐడిది. ఎవరైనా మందుగొట్టి ఒక మాట తూలాడనుకో వాడిని పట్టుకొని అరెస్ట్ చేయటం, వాడిని తీసుకెళ్ళటం, కాళ్ళు ఎరగొట్టడం. ఎవరైనా చిన్న పోస్టింగ్ పెట్టాడనుకో వాళ్ళని తీసుకెళ్ళటం, కాళ్ళు ఎరగొట్టడం, అరెస్ట్ చేయటం, తప్పుడు కేసులు పెట్టడం, దొంగ కేసులు పెట్టడం. చాలా విచిత్రంగా ఉంది సిఐడి వ్యవహార శైలి. ఫ్రమ్ ది బిగినింగ్ వీ హావ్ బీన్ టెల్లింగ్ దెమ్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, అధికార పార్టీకి ఎందుకు మీరు దాసోహం చేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. అయినా సిఐడి నడకలో నడతలో వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదు. చాలా బాధాకరం. ఐ డోంట్ నో వై, ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో. పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి, పణంలో పెట్టి ఈ రోజున సిఐడి వ్యవహరిస్తుంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఏం తప్పు చేశాడని అతను కొట్టారండి గారపాటి వెంకటేశ్వరరావు? ఏం తప్పు చేశాడని అతను? ఏం మేర మర్డర్ చేశాడా? ఏమైనా రేప్ చేశారా? నేను ఇప్పుడు కూడా అడిగా అసలు ఆ పోస్టింగ్ ఏం పెట్టారో తెలియదు. నిన్న వాళ్ళు చెబుతారండి, ప్రెస్లో ఇచ్చేస్తారండి, విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లెటర్ రెడ్డి మీద క్రియేట్ చేశారట, అది ఎలిగేషన్. ఏముందా అందులో సిఐడి అధినేత, సిఐడి అధికారులారా, సిఐ జగదీష్, సిఐ శ్రీనివాస్ ఆ లావుగా ఎత్తుకుండి మామని వెరగొట్టాడంట పాపం. భీముల్లాగా ఉన్నాడు, నాకంటే లావు ఉన్నాట. అతనెవరు? ఎట్లాంటి అతనేనా? లోరాజా? ఎందుకు తొక్కాడంటే పాపం అతన్ని మోకాలతోటి వద్ద అధికారులు వద్దన్నా కూడా తొక్కేస్తున్నారట మీ దొంపది. ఎందుకే అంత కసి? విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవి నుంచి వైతోలు గారు రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లేఖను సృష్టించారు అనేది ఎలిగేషన్. నేను కాదని చెప్పారట, ప్రూవ్ చేయలేకపోయారు ఇతనని. నిన్న అతను సంవత్సరం అతన్ని ప్రూవ్ చేయలేకపోయినారు. ఏమైంది? ఒకవేళ ఆ లేఖ సృష్టించిన ఏం చేయాలి? 41 నోటీస్ ఇవ్వాలా? 41 నోటీస్ ఎలా ఇవ్వాలి? ఫోన్ చేస్తే వెంకటేశ్వరరావు రావయ్య అంటే పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఇదిగో 41 నోటీస్ ఇస్తున్నాం, ఎప్పుడంటే అప్పుడు కోర్టుకు రావాలా, ఎప్పుడంటే అప్పుడు దర్యాప్తుకు నువ్వు హాజరవ్వాలని చెబితే దేర్ ఇస్ ది మ్యాటర్. వెర్ ఇస్ ద నీడ్ ఫర్ యూ టు రైడ్ హిస్ హౌస్ అట్ మిడ్ నైట్? అర్ధరాత్రి అతని ఇంటి మీద దాడి చేసి గోడ దూకి గుణపాల్తో ఆ ద్వారాన్ని పగలగొట్టి ఆ తల్లి పాప వీడియోలన్నీ క్లియర్గా ఉన్నాయి. వీడియో తీస్తుంటే ట్యూబ్లైట్లు పగలుతాయి. ఏ మీ దంపలే, మీరు పోలీసులా? లేదా మీరేమన్నా నేరం చేయడానికి వెళ్ళారా? Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. 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 Please subscribe to